గతంలో కంటే ఇప్పుడు మెన్నుగా ఉన్నారు, వాళ్ళు అనుకుంటున్నారు మాకు సర్పంచులు ఉన్నారు, మెంబర్లు ఉన్నారు అని చెప్పేసి. ఇంకో 6 నెలల్లో సర్పంచుల తాలూకు పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి. గిరిజన సోదరులందరూ కూడా ఉద్యోగస్తులు గానీ అలాగే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు సైతన్యం పడ్డారు. వాళ్ళేం కోల్పోతున్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు ఏంటో అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మరి ఈ నెల 19వ తారీఖునటువంటి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిని ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతామని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఈ సందర్భంగా జేఏసీ తరఫున మరి పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకన్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల తాలూకా మనోభావం రిజర్వేషన్స్ వాళ్ళ తాలూకా ఆవేదన కూడా పట్టనీయకుండా తొంగలో తొక్కినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మీరు శ్రీకాకుళం జిల్లాలో ఎలాగ అడుగు పెడతారో మేము ఖచ్చితంగా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో మేమేం కోల్పోయాము, మా రిజర్వేషన్స్ ఏంటో, మా బతుకులు ఏంటో మాకేం అర్థమయ్యాయి, మాకు రాజకీయాలతో పని లేదు, మాకు అన్యాయం చేసినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా గద్దె దించేంత వరకు మేము విడిచిపెట్టేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.